మరి మీ కార్పొరేటర్స్ అందరితో మేసీ మహిళ వెడల రజనీ గారు మరి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? మేడం గారు డిసెంబర్లో రావడం జరిగింది. డిసెంబర్లో వచ్చిన తర్వాత మమ్మల్ని కార్పొరేటర్లు అందరూ పిలిచారు. జగన్మోహన్రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను గుంటూరు వెస్ట్కు రావడం జరిగింది. మీరందరూ నాకు సహకరించాలని అడగటం జరిగింది. మేమేం చెప్పండి, మేము పార్టీ లాయల్టీ పర్సన్. జగన్మోహన్రెడ్డి గారు ఏ వ్యక్తిని అయితే తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాం, మీరు గెలిపించండి అంటే గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్రెడ్డి మాట మీద, జగన్మోహన్రెడ్డి గారి మాట మీద మాకు పార్టీ ముఖ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుంటేనే మేము బతుకుంటాం. ఎవరు నిలబెట్టి సార్ మీరు గెలిపించుకుంటారు? ఎవరు నిలబెట్టినా మేము గెలిపించుకుంటాం. ఈసారి 100% గెలిపించుకుంటాం. ఆ ధీమా మాకు ఉంది. మా వార్డు నుంచి 2000 మెజార్టీ వస్తుంది. వైసీపీకి కాన్ఫిడెంట్ అంటే గతంలోనే వచ్చింది 2000 మెజార్టీ. గతంలో 1800 మెజార్టీ వచ్చింది, అంతకుముందు 1400 మెజార్టీ వచ్చింది 2014. ఇక్కడ పాపులారిటీ 11000. 11000లో 6000 చిల్లరే పోల్ అవుతాయి. ఆ పోలైన వాటిల్లో 2000 మెజార్టీ వస్తుంది. మా వాటి ఎప్పుడు తగ్గదు. 100% 2000 మెజార్టీ తీసుకెళ్తాం. అప్పుడే తీసుకురాగలిగాం. ఈ రోజు ఏంటంటే మేము సంక్షేమం ఇచ్చాం, డెవలప్మెంట్ ఇచ్చాం. ఏ లైన్కి పోయినా మీరు ఒక్కసారి ఏ లైన్కి వెళ్ళండి, మా డివిజన్ పరిధిలో ఏటాగ్రహారం 7వ లైన్ దగ్గర నుంచి 20వ లైన్ వరకు, హనుమాన్ నగర్ ఓటో లైన్ దగ్గర నుంచి 7వ లైన్ వరకు, శ్రీరామ్ నగర్ ఓటో లైన్ దగ్గర నుంచి 4వ లైన్ వరకు ఏ ఏరియాకి వెళ్ళండి, ఏ ఏరియాలో డెవలప్మెంట్ లేదు, కొత్త రోడ్ వేయలేదు, కొత్త డ్రైన్ కట్టలేదు, కొత్త వాటర్ పైప్ లైన్ వేయలేదు అని మీకు కానీ అనిపిస్తే చెప్పారు కదా కార్పొరేట్ పదవికి రిజైన్ అయ్యింది. 100% ఖచ్చితంగా చూస్తాను. నేను ఇక్కడ సమాధానం ఎవరు చెప్తారు? మీరు చూడండి, ఎవరు నేను అడగండి. మరి గుంటూరు వెస్ట్ లో కూడా మీరందరూ 100% బీసీ మహిళ గెలుపుకి టైగర్ మహిళా టైగర్ ఆమె సిద్ధమా? ఆమెను గెలిపేయడానికి మేము సిద్ధం, సిద్ధం మా ప్రజలు సిద్ధం. 100% ఆమెను గెలిపించుకుంటాం.